సూర్యాపేట జిల్లా పాచిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చెరూరి ధరూరి యోగానందాచార్యులు ప్రెస్ మీట్ను నిర్వహించారు. అసలు బేరగాళ్ళు ఎవరో, నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో తేల్చాలంటూ ఎమ్మెల్యే సామెల్కు సవాళ్లు వేశారు. అధికారంలో లేనప్పుడు కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశామని అన్నారు. ఎమ్మెల్యే సామెలు గెలుపు కోసం నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలం 52,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వార్థపరులు, ఇతర పార్టీల నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారని తెలిపారు. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు? దొంగలు బేరగాళ్ళు ఇవ్వలేమంటున్నారు, అర్థం చేసుకోవాలి. మీడియా పరంగా చెప్తారా అసలు బేరగాళ్ళు ఎవరు, నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు, అసలు గుర్తించిన వాళ్ళేదా అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ శాసనసభ్యులు ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం. శాసనసభ్యులు అంటే మాకు గౌరవం ఉంది, కానీ మీరు ఇలాంటి స్వార్థపరుల చేతిలో బందీ అయిపోయినరు. బీరగాళ్ల చేతిలో అమ్ముడుపోవద్దు, మీరు బీరగాళ్ల చేతిలో మీరు బందీ అయిపోయారు కాబట్టి ఆ బీరగాళ్ల బందీల్లో నుంచి బయటకు వచ్చి నిఖార్సైన సామ్యులు మందిర సామ్యులు గారుగా బయటకు వస్తే మేము మిమ్మల్ని స్వాగతిస్తాం, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండే నాయకులను మీరు నమ్మొద్దు, రేపు మీకేమైనా ఇబ్బంది జరిగిందంటే మిమ్మల్ని కూడా పక్కకు తప్పించేసి వేరే పార్టీలోకి పోతారు కాబట్టి అలాంటి వ్యక్తులు పార్టీలు మారే వ్యక్తులను నమ్మకుండా నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు వాళ్ళ సహాయం తీసుకోండి, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందిరమ్మ కమిటీలలో కూడా బీరగాళ్ళు తెచ్చినటువంటి పేర్లు మీరు పెట్టబోతున్నారు, అది కాదు గ్రామ కమిటీ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఇందిరమ్మ కమిటీలు మీరు పెట్టాలి. అది కనుక పెట్టకపోతే మేము నిజంగా కూడా మేము ప్రత్యక్ష కార్యక్రమానికి చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి 18